అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఈ బ్లాగ్ లో వచ్చేసరికి నేను మూడవ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను మా ఇంట్లో మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు నేను నైవేద్యం వచ్చేసరికి రెండు చేశాను అనమాట ఒకటి వచ్చేసరికి గోధుమ నూక ప్రసాదం ఇంకొకటి వచ్చేసరికి కొబ్బరితో చేశాను ఇది కొబ్బరి పాయసం అని చెప్పేసి అంటారు కదా సో రెండు కూడా మనకి చాలా ఈజీగా అనమాట సో ఆ రెండు నేను నైవేద్యాలుగా సమర్పించాను అనమాట అలానే నేను ఈ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదివానండి నేను రెండు సార్లు చదివాను ఒకసారి ఏమో వన్ నాట్ ఎయిట్ పువ్వులతో అమ్మవారికి పువ్వులతో పూజ చేశాను అనమాట రెండోసారి వచ్చేసరికి బిల్వ దళాలతో నేను పూజ చేశాను సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి అలానే చాలా మంది నన్ను తామరవత్తులతో లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన ఎలా చేయాలని చెప్పేసి అడిగారు ఆ తామరవత్తులతో మనం దీపారాధన ఎలా చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను సో ఆలస్యం చేయకుండా నా ఫ్రైడే పూజ విధానంలోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి లేచేసి ఇంకా తలస్నానం చేశాను ముందైతే ఇల్లు ఊడ్ చేసుకున్నాను అనమాట ముందు రోజే వేసేసుకున్నాను సో ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత నేను తలస్నానం చేశాను ఆ తర్వాత నేను కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఇంకా వంట పని మొదలుపెట్టుకున్నానండి నా నైవేద్యం కింద నేను చెప్పాను కదా కొబ్బరి పాయసం ఒకటి అను గోధుమ నూక ప్రసాదం చేశాను అనమాట ఆ తర్వాత ప్రసాదం అంతా నేను చేసుకున్న తర్వాత ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పువ్వులన్నీ పెట్టేసేసుకొని అంతా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నానండి నేను ఇంకా మీకు ఇక్కడైతే ఆచమనం అవన్నీ నేను మీకు ఇంకేం చూపించట్లేదు అనమాట ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో అన్నీ మీకు చూపించాను సో ఇంకా నేను ఈరోజైతే లక్ష్మీ అష్టోత్తరం కావి చదివి మీకు చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను గోధుమను ఒక ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇది చాలా చాలా ఈజీ అనమాట ఫస్ట్ నేను కొంచెం ఆవు నెయ్యి పోసుకున్నాను అది కరిగాక ఒక వన్ ఫోర్త్ కప్ గోధుమ రవ్వ వేసుకున్నానండి చాలా ఈజీ సో ఒక వన్ ఫోర్త్ కప్కి ఫోర్ టైమ్స్ మనం పాలు వేసుకోవాలండి పాలు వేసుకొని అందులో ఉడికించుకుంటున్నాను మనకి ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను అనమాట స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కొంచెం షుగర్ వేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం తక్కువ వేసుకుంటున్నాను షుగర్ సో ఇట్లా మనం షుగర్ వేసుకొని కలుపుకుంటే మనకు అంతా కరిగిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అందులో కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను అనమాట సో వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నానండి నేను సగం డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇందులో వేసుకున్నాను అనమాట మిగతా సగము నేను మనకి కొబ్బరి పాయసం చేస్తున్నాం కదా సో దానికోసం నేను పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకొని ఈ పాలని కొంచెం మరిగించుకుంటున్నాను అనమాట సో పాలు మరిగాక ఈ కొబ్బరిని నేను ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మొత్తం ఇందులో వేసేసి ఉడికించుకుంటున్నాను అనమాట మనం ఫస్ట్ కొంచెం కొబ్బరిని ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకుని సరే వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా డైరెక్ట్గా మనము పాలు మరిగాక వేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఉడికాక ఇందులో నేను ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఆ నెయ్యి వేస్ట్ అవ్వకుండా ఇందులో వేసేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకుని ఇందులో వేసేసుకున్నాను సో అంతేనండి సో చూసారు కదా నేను ఇక్కడ ప్రసాదం కూడా నేను సమర్పించాను అనమాట నైవేద్యం కూడా పెట్టేస్తాను ఆ తర్వాత నేను ఇక్కడ ధూపం వేస్తున్నానండి మేము ధూపం కంపల్సరీగా వేసుకుంటాం ఇంట్లో ఎందుకంటే నెగిటివిటీ అంతా పోతుందనమాట ఈవెన్ మా పాపకు కూడా నేను కంపల్సరీగా తలస్నానం చేశాక ధూపం వేస్తానండి ఆ తర్వాత నేను ఇట్లా హారతి ఇచ్చేసేసుకుంటున్నానండి ఇదిగోండి మీరు కూడా హారతి తీసుకోండి ఈ విధంగా నేను అమ్మవారిని మల్లె పువ్వుల మాలతో అలంకరించుకున్నాను అనమాట అలానే నేను గులాబీ పువ్వులతో అలానే చామంతి పువ్వులతో కూడా అలంకరించుకున్నానండి అండ్ చాలా మంది తామ్రవత్తులతో దీపం ఎలా వెలిగించాలో అడిగారండి సో ఇదిగోండి లక్ష్మీ తామ్రవత్తులు నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను మనకి టోటల్గా ఫైవ్ వస్తాయనమాట ప్యాకెట్లో సో మనకి చాలా డెలికేట్గా ఉంటాయండి ఇవైతే సో మీకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను మీకు కావాలనుకుంటే చెక్ చేయండి సో నేను ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నాను అనమాట తామ్రవత్తు తీసుకొని నేను విడ తీస్తున్నాను విడతీసేసి దీనికి కొంచెం మన నెయ్యి రాయాలండి సో ఇదైతే చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట మనము చాలా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా చాలా లైట్గా మనము విడతీయాలన్నమాట సో ఇట్లా నేను విడతీసేసుకొని ఇప్పుడు దీనికి కొంచెం నేను ఆవు నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి మనకి పైన ఉంది కదా ఒత్తిలాగా ఉంది కదా ఆ ఒత్తిని మనం వెలిగించుకోవాలన్నమాట సో నేనైతే ఇప్పుడు ఇట్లా ఆవు నెయ్యిలో ముంచుకుంటున్నానండి సో ఇలా ముంచుకున్న తర్వాత మనకి పైన ఇట్లా ఒత్తిలాగా వచ్చింది కదా ఆ వత్తి మనం సాంబ్రాణి కడ్డీలతో మనం వెలిగించుకొని లక్ష్మీదేవి ముందు పెట్టుకోవడం అనమాట సో ఈ విధంగా మనం లక్ష్మీ తామ్రవతులతో ఆవు నెయ్యి వేసుకొని మనము దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా శుక్రవారం రోజు ఇలా చేస్తే చాలా మంచిదండి ప్రతిరోజు చేయగలిగే వాళ్ళు చేసుకోవచ్చు కుదరని వాళ్ళు శుక్రవారాల్లో చేసుకోవచ్చు లేకపోతే ఎట్లీస్ట్ శ్రావణ శుక్రవారాల రోజైనా సరే చేసుకుంటే చాలా మంచిదండి అలానే నన్ను చాలామంది పూజ గదిలో ఉండాల్సిన మెయిన్ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అడిగారు ఇంకా అది వాళ్ళ వాళ్ళ ఆనవాయితీలని బట్టి అలా ఉంటుందండి మేమైతే సాయిబాబా బొమ్మను పెట్టుకుంటాం మాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట అదేవిధంగా లక్ష్మీదేవి ఫోటో వినాయకుడి ఫోటో కంపల్సరీ ఉండాలి అలానే మనకి గోమాత విగ్రహం కూడా పాలిచ్చే గోమాత ఉంటే చాలా మంచిదండి అదేవిధంగా ఒక రాగి చెంబు మనము పూజ గదిలో ఈశాన్యం వైపు పెట్టుకుంటే మంచిదన్నమాట అదేవిధంగా పార్వతుల ఫోటో ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు మనకి సత్యనారాయణ స్వామి ఫోటో కూడా వస్తుంది కదా ఆ ఫోటో ఒకటి కావాలి అలానే మనకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో ఒకటి కావాలండి సో ఇవన్నీ మెయిన్గా మనం పెట్టుకోవాలండి అలానే మనకి సీతారాముల ఫోటో కూడా కావాలన్నమాట సో కంపల్సరీగా ఈ ఫొటోస్ అయితే ఉండాలి అలానే మీ ఇంటి ఇలవ ఇలవేల్పు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ ఫోటో కూడా మీరు పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కూడా మేము పెట్టుకున్నామండి మాకు ఇష్టం అనమాట ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళైతే మెట్టపల్లి నరసింహస్వామి ఉంటారు కదా సో వాళ్ళకి బాగా పూజ చేస్తారు లక్ష్మీ నరసింహస్వామికి సో మేము ఆ ఫోటో కూడా పెట్టుకున్నాము అలానే ఆంజనేయ స్వామి ఫోటో కూడా మేము పెట్టుకున్నామండి అంటే సపరేట్గా పెట్టుకోలేదు ఇది మొత్తం కలిపి ఉన్న ఫోటో కూడా ఒకటి పెట్టుకున్నాం అనమాట సో మేమైతే ఈ ఫొటోస్ పెట్టుకున్నాము ఇంకా కొంతమంది అయితే ఇంకా చాలా ఫొటోస్ కూడా పెట్టుకుంటారు ఇంకా అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి సో ఏదైనా సరే వాళ్ళ ఇంటి ఆనవాయితీలు దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు సో ఇవైతే మాత్రం మెయిన్ ఫొటోస్ అనమాట కంపల్సరీ సరిగా పెట్టుకోవాలి అదేవిధంగా నేను ఎప్పుడూ కూడా ఒక పూల సజ్జలో కొన్ని పువ్వులు మాత్రం ఇట్లా పక్కన పెట్టుకుంటానండి విడి పువ్వులు మనము ఎప్పుడూ కూడా ఇట్లా పూల సజ్జలో పువ్వులు వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదనమాట లక్ష్మీదేవికి అలా ఇష్టం అంటండి సో అట్లా మనం విడి పువ్వులు కూడా మనం పూజ చేసుకున్న దానికి సరిపడ పువ్వులు ప్లస్ మనం ఎక్స్ట్రా పువ్వులు కూడా ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా పువ్వులు కూడా తెప్పించి ఇలా పెట్టుకుంటాను అనమాట సో ఈ విధంగా నేను పూజ గదిని అయితే ఇట్లా అలంకరించుకున్నానండి ఈరోజు అదేవిధంగా పూజ కూడా ఇలా చేసుకున్నాను అనమాట అదే విధంగా నన్ను చాలామంది ఒకళ్ళు అడిగారండి సబ్స్క్రైబరు మా చూపుడు వేలకన్నా కన్నా మేము పెద్ద విగ్రహాన్ని తెచ్చుకున్నాము లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏమైనా అవుతుందా అని మనం ఫస్ట్ కొనుక్కునేటప్పుడే మన బొటన్ వేలు కన్నా చిన్నది కొనుక్కోవాలండి ఇంకా తెచ్చుకున్న తర్వాత మనం ఇంకేం చేయలేం కాబట్టి ప్రతిరోజు ఇంకా పూజ గదిలో పెట్టుకొని మనం పూజ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించాలి ఇంకా అలా కుదరని పక్షంలో ప్రతిరోజు ఇంకా నైవేద్యం సమర్పించలేకపోతుంటే కనీసం శుక్రవారం రోజైనా సరే మనం నైవేద్యం సమర్పించడం మంచిదండి పూజ చేసుకొని అంటే మనకి ప్రతిరోజు కుదరనప్పుడు కనీసం శుక్రవారం చేసుకోవడం అనేది మంచిది కదా సో అందుకని నేను అలా చెప్పానమాట ఇంకా ఆ తర్వాత నేనైతే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నానండి ఫస్ట్ అయితే నేను వన్ నాట్ ఎయిట్ పువ్వులతో చేశాను ఆ తర్వాత నేను బిల్వ దళాలతో చేశాను ఇప్పుడు మనం లక్ష్మీ అష్టోత్తరం చూద్దామండి ప్రకృతి అయినమ ओं विकृत नम ओं विद्याय नम ओं नमः, नम ओं श्रद्धा नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं वाच नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं स्वाहाय नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः ఓం హిరణ్మై నమ లక్ష్మై నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్యై నమ ఓం అదిత్యై నమ ఓం దిత్యై ఓం దీప్త నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారి ఓం కమలాయ నమ ఓం కాయ నమ ఓం కామాక్ష నమ క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహపరాయ నమ ओम बुद्धय नम ओम अनखा नम ओम हरिवलभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दीप्ताय नम ओम लोकशोक विनाशि नम ओं धर्मल नम ओम करुणा नम ओम लोकमात्रे नम ओम पद्म्रिया नम ओम पद्मस्ताय नम ओम पदमाक्ष नम ओम पद्म नम ओम पद्मोद्भवाय नम पद्म मुख्य नम ओं पद्मनाभ प्रिया नम ओं रम ओं पद्मय नम ओ दिव्य नम ओं पद्म नम ओं पद्म नम ओं पुण्यगन्धा नम सन्ना नम ओं प्रसादाभिमुख्यय नम ओं प्रभाय नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नम ओं चंद्रसहोदर्य नम ओं चतुर्भुजा नम ഓം ചന്ദ്രൂപം ഇന്ദിരാം ഇന്ദുസീതല ഓം ആഹ്ലോദജനന്യ നമ ഓം പുഷ്യയ ഓം ശിവാ ഓ ശിവം സത്യ നമ ഓം വിമല നമ ഓം വിശ്വജനയം തും ദാരിദ്ീതിപുഷ്കൈ നമ ഓം ശാൻ നമ ഓം ശുക്ലമാള്യംബരാ ഓം ശ്രിയ നമ ओं भास्कर ओं बिल्वनल नम ओं वरारोहाय नम ओं यशस्व नम ओं वसुंधरा नम ओं उदरांगा नम ओं हरि नम ओं हेम्लाई नमः, ओं धनधान्यकर्त्य नम ओं सिद्धये नम ఓం స్థైనసౌమ్యాయ నమ శుభప్రద నమో రూపవేష్మగతానందాయ నమ ఓం వరలక్ష్మై నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయన ఓం మంగళాయ నమ ఓం దేవ్యై నమ విష్ణువక్షస్థలస్థితయ నమ ఓం విష్ణుపత్ై నమ ఓం ప్రసన్నాక్ష నమ ॐ नारायणसमश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ सर्वोप्रभवारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्यै नमः श्रीलक्ष्मीदेवी अष्टोत्तरं सम्पूर्णम् సో ఈ విధంగా నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నానండి ఆ తర్వాత నేను బిల్వదళాలతో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకున్నాను బిల్వ దళాలతో కూడా మనం పూజిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి శివునికి అదేవిధంగా లక్ష్మీదేవికి మనం బిల్వ దళాలతో కానీ మనం పూజిస్తే చాలా చాలా ఇష్టపడతారనమాట అందువల్ల నేను రెండుసార్లు లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి ఈ విధంగా పూజ చేసుకున్నానండి నేను ఒకవేళ తప్పులేమన్నా చదివితే నన్ను మన్నించండి నా తప్పుని సరిదిద్దండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ చుట్టాం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నచ్చే మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్